నిమ్మల నాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు చూడ అంటూ తెలుగుదేశం తమ్ముళ్లు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రెండు వర్గాల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మలను అరెస్ట్ చేశారు టీడీపీ జనసేన ఉమ్మడి ఆందోళనలతో పాలకొల్లు హోరెత్తింది అటు కడపలో దేశం నేత బిటిక్ రవి అరెస్ట్ చేశారు వరుసగా టీడీపీ నేతల అరెస్టుపై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ నిరసనలకు సంబంధించి లేదంటే కనుక అరెస్ట్లకు సంబంధించి ఏం జరుగుతుంది ఏపీలో అనేది మనం మాట్లాడదాం మంత పట్టి పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ మత్తి వెంకటరావు గారు ఉన్నారు జనసేన నాయకులు డాక్టర్ షాకిర్ గారు ఉన్నారు వైసీపీ నాయకులు ఉండవల్లి అనుష గారు ఉన్నారు టీడీపీ నాయకులు నాయకురాలు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు ద షో ముందుగా అందరికీ కూడా రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టిట్కోయిల్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాదం ఏం కాదు గత నుంచి మనం చూస్తూ ఉన్నాం దీంట్లో అన్యాయం జరుగుతుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీ లేదు మేము చాలా పారదర్శకంగా పేదలకు ఏదైతే కావాలో అన్నీ మేము అంటుంది అధికార పార్టీ సో ఒక్కసారి ప్రజలకు క్లారిటీ ఇద్దాం అసలు ఏం జరుగుతోంది దాంట్లో నిజంగా ప్రజలు లబ్ధి పొందుతుంది ఎంత గవర్నమెంట్ ఇస్తుంది ఎంత లేదా నిజంగా దాంట్లో లోపాలు ఉన్నాయా ప్రజల కోసమే చేస్తున్నారా ముందుగా కూడా శుభోదయం ఈ టిట్కోయిడ్ల ఈ ప్రపోజల్ వచ్చేటప్పటికి గత ప్రభుత్వ హయాంలో మొదలైన ప్రపోజల్ ఇది దాదాపు మూడు లక్షల అరవై రెండు వేల టిట్కో నిర్మాణం కోసం సంకల్పించుకుంటే అందులో అరవై రెండు వేలు అంటే దాదాపుగా ఒక రెండు లక్షల యాభై వేల ఇళ్ళు నిర్మాణం మొదలైపోయింది అప్పటికి ఆ ప్రభుత్వ దిగిపోయినటికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో అరవై రెండు వేల ఇళ్ళు క్యా అంటే ఆ మూడు లక్షల అరవై వేల నుంచి అరవై రెండు వేల ఇళ్ళు క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు పూర్తయి ఉన్నాయి ఆనాటికి ఆ హౌసెస్ కొన్ని సిక్స్టీ పర్సెంట్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్తుంటే పిడుగురాల దగ్గర మనకు రైల్వే ట్రాక్ పక్కనే కనిపిస్తూ ఉంటాయి కొన్ని వందల అంటే దాదాపుగా ఒక పదుల సంఖ్యలో టవర్లు నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది మనకి స్లాబులు పార్ట్ కంప్లీట్ అయిపోయింది వాల్వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫినిషింగ్ కంప్లీట్ కాకుండా పెండింగ్ ఉన్న స్ట్రక్చర్స్ నాలుగున్నర సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు ఐదు నెలల పదహారో రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఏంటంటే వాటిని పూర్తి స్థాయిలో పూ అంటే సకాలంలో పూర్తి చేసుండి ఆ లబ్ధిదారులకి వాటిని హ్యాండ్ ఓవర్ చేసి ఉండాల్సిన దగ్గర ఒక రకంగా ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిర్మాణానికి తలపెట్టుకున్న కార్యక్రమం అన్నట్టుగా నిర్లక్ష్యం వహించింది వాస్తవం రాజధాని ప్రాంతంలో కూడా ఐదు వేల ఎనభై ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది ఆ లబ్దిదారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టింది వాస్తవం ఇది ప్రభుత్వ విధాన లోపం అది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గత గత ప్రభుత్వంలో పన్నులు కట్టారని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల నుంచి పనులు వసూలు చేయడం మానలేదు కదా అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్కీమ్స్ అనేది కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టినా అది ప్రభుత్వ ధనంతో నిర్మాణం జరిగింది ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కూడా ఉంది దానికి తోడు కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ అయ్యి ఉండొచ్చు కానీ ల్యాండ్ అలాడ్ చేసింది స్టేట్ గవర్నమెంటే కదా తర్వాత లబ్ధిదారులు కూడా వాళ్ళ వైపు కంట్రిబ్యూషన్ బ్యాంక్ లింక్ అప్ చేసి పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్లో కూడా ఎమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయకుండా కొన్ని హ్యాండ్ ఓవర్ చేశారు ఆ ప్రొవైడ్ చేసిన పర్యాసానం అవి అక్కడ నివాసం ఉండటానికి వీలైన పరిస్థితి అవుతుంది వన్స్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బ్యాంకు ఈఎంఐ వాళ్ళకి కౌంట్ బిగిన్ అయిపోయింది దాంతోటి అది లబ్ధిదారుల్లో ఆందోళన రేఖైతే ఇచ్చిన అంశం అయిపోయింది ఇదే అంశం ప్రాతిపదిక యాక్చువల్గా వాళ్ళకి టూ ఇయర్స్ వరకు మారటోరియం ఉంది అంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ దగ్గర నుంచి టూ ఇయర్స్ వరకు ఈఎంఐ వసూలు చేయకూడదు అని అయితే రీసెంట్ గా పాలకంలో ఒక ది మనం ఎమ్మెల్యే గారి వాళ్ళకి లబ్ధిదారులకు నోటీసులు వచ్చినాయి అని చెప్పిన బ్యాంకుకి వెళ్తే అక్కడ ప్రభుత్వం దాంట్లో వన్ ఇయర్ వరకే అంటే మీరు వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి డిస్క్లోజ్ చేయండి ముందుగా మీరు డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పని చెప్పడం అనేది ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఆదేశాలు బ్యాంకులకు వెళ్ళడం అనేది ఆక్షేపనీయం ప్రభుత్వం దాగుడు మూతలాడే పరిస్థితుల్లో నిర్ణయాలు చేయకూడదు ఏదేమైనా సరే ఇవాళ నష్టపోయింది ఎవరు అంతిమంగా ప్రజలే నష్టపోతూ ఉన్నారు అంటే నివాస యోగ్యం కానీ నివాసాలకి ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్న అవుతా ఉంది అది కూడా ఎప్పుడు తెలిసింది నోటీసులు వచ్చిన తర్వాత పే తర్వాత తర్వాత భయం బ్యాంక్ వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఒక ప్రధానమైన వాగ్దానం ఏంటంటే ఈ టికెళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీ దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తా ఉంది నాకు అధికారం గనక ఇచ్చిన పక్షంలో ఒక ఛాన్స్ తోటి నాకు అధికారం ఇవ్వండి నేను అధికారంలోకి వచ్చిన పక్షంలో నేను ప్రభుత్వం వైపు నుంచి కంట్రిబ్యూషన్ అంటే మీ కంట్రిబ్యూషన్ నేను మాఫ్ చేసి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తోటి మీకు ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు ఏదేమైనా ఇప్పుడు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన చాలా వాగ్దానాల్లో ఇది కూడా ఒక వాగ్దానం ఆయన చేసిన చాలా వాగ్దానాల పట్ల ఆకర్షితులై ప్రజలు ఆయనకి నూట యాభై స్థానాలు కట్టబెట్టిన విధంగానే ఈ లబ్ధిదారులు కూడా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉండటాన్ని ఆయనకు మెజార్టీ దక్కింది గత ప్రభుత్వ హయాంలో కన్నా మాకు అదనపు బెనిఫిట్ ఒక్కొక్క ఓటర్ మీద ప్రభావితం ఖచ్చితంగా ఆయా ఆయా సెక్షన్స్ కి సంబంధించిన ఓట్లన్నీ పోలరైజేషన్ జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి భారీ మెజార్టీ దక్కడం జరిగింది దక్కిన తర్వాత ఇవాళ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్ని సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టడం అనేది నూటికి నూరు పాళ్ళు ప్రజాధనం వెచ్చించిన దగ్గర ప్రజల కంట్రిబ్యూషన్ ఉంది బ్యాంకుల నుంచి లింక్అప్ ఉంది రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఉంది కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఉంది ఇటువంటి నేపథ్యంలో దాన్ని ఇన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి ఒక పక్క వచ్చేటప్పటికి ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాము అని చెప్పని జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతుంది అని చెప్పని చెప్తా ఉన్నారు నిజంగానే ఇళ్ల పట్టాలు ఇచ్చింది వాస్తవమే లేఅవుట్లు వేసింది వాస్తవమే ఇలా నిర్మాణం జరుగుతున్నది కూడా వాస్తవమే మరి అటువంటిప్పుడు ఇది కూడా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమే కదా ఇవి కూడా పేదలకు ఇచ్చిన ఇళ్లే కదా అక్కడేమి పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ టిట్టుకో ఇళ్లలో నివాసం ఉండరు కదా వాళ్ళు ఆ లబ్ధిదారుల పట్ల కూడా ప్రభుత్వం చూపించాల్సిన హ్యూమనిటేరియన్ కన్సర్న్ అనేది నూటికి నూరు రూపాయలు మిస్ అయింది గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులుగా ఎంపికయ్యారు అనంటే ఆ ప్రభుత్వ హయాంలో ఆ రోజు లబ్ధిదారులుగా ఎంపికైన వాళ్ళందరూ కూడా

గవర్నమెంట్ ఒక ధర్మకర్త లాగా ఉండే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించి రాజకీయ పార్టీ ద్వారా రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా ఎన్నికల్లో పాల్గొనే అధికారంలోకి వచ్చినా సరే ఒకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ప్రసంగం ఏంటి నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను రాజకీయం చూడను నా ప్రభుత్వం ఆరు నెలల్లో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకునే స్థాయిలో పరిపాలన చేస్తుంది ముప్పై సంవత్సరాల పాటు నేను మీ మన మనన పొందగలుగుతా ముప్పై సంవత్సరాల తర్వాత మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో విండే ఉండే విధంగా నా పరిపాలన ఉంటుంది అని చెప్పని చెప్పిన తర్వాత ఈ విధమైన వివక్ష నిర్ణయాలు చేయటం అనేది లబ్ధిదారుల ప్రాతిపదికగా నిర్ణయాలు చేయాల్సిన దగ్గర ఇవాళ వాడిని వాడిని రాజకీయ కోణంలోనే చూసి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ ఇళ్లను కనుక లబ్ధిదారులకు హ్యాండ్ చేసిన పక్షంలో గత ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం కాబట్టి వాళ్ళకి క్రెడిబిలిటీ వస్తుందంటే ఇరవై నాలుగు గంటలు క్రెడిబిలిటీ ఓట్లు పోలరైజేషన్ ఓట్ బ్యాంకు ఆలోచనలు లెక్కలతో రాజకీయం చేయడానికి ఇది ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారు కొన్ని నిర్ణయాల వల్ల అని చెప్పని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నప్పుడు మరి ఈ ఈ దుర్వినియోగానికి బాధ్యులేవు ఇన్ని సంవత్సరాల పాటు అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ఈ ఈ హౌసెస్ ని లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇంతకాలం డ్రాగ్ చేస్తా వస్తున్న దానికి ఎవరు దీన్ని కూడా ఒక బాధ్యత ఫిక్స్ చేయాలిగా ఖచ్చితంగా ఇది కూడా ప్రభుత్వ ధనం దుర్నియోగమేగా దీన్ని కూడా టైం బౌండెడ్గా గా వాళ్ళకి పూర్తి చేసి వాళ్ళకి ఆ యోగ్యం కల్పించాల్సిన దగ్గర ఇన్ని సంవత్సరాల పాటు మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల పర్యవసానం ప్రా పాలకులుగా ఉన్న వాళ్ళు అమలు చేయాల్సిన పనులు చెయ్యని పర్యవసానం వాళ్ళ లబ్ధిదారులు ఇప్పటికీ నివాస యోగ్యత దక్కని పరిస్థితిలో గుడివాడలో చూసాం మనం చాలా ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారు అక్కడ పర్యటన చేశారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాలో కూడా ఒక చాలా ఘనంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ లబ్ధారులను ఎంపిక అక్కడ లబ్ధారులకు హ్యాండ్ ఓవర్ చేశారు లబ్ధారులకు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజుకి ప్రొవైడ్ అవట్ల గుడివాడలో ఇప్పటికీ కూడా లబ్ధారులు నివాసయోగ్యంగా ఆ ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రచార ఆర్పాటాల మీద చూపించే శ్రద్ధ పాలన మీద చూపించాలి పరిపాలనా పరంగా మీ నిర్ణయాలు సహేతుకంగా సకాలంలో అమలు తీసుకొని నిర్ణయాలు చేయాలి లబ్ధిదారుల ప్రాతిపదిక నిర్ణయం జరగాలి తప్ప ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే నిర్ణయం చేస్తాము ప్రతి అంశాన్ని రాజ రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ ఎన్నికలకు ఓట్ బ్యాంకు కోణంలోనే ఆలోచన చేస్తామనేది నూటి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఓకే ఎస్ మరి అనలిస్ట్ యొక్క అభిప్రాయం తెలుసుకున్నాం కదా మరి రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క వెర్షన్స్ కూడా తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే అస్